నేను దీపిక. ఈరోజు మహాయుద్ధం 2024లో నియోజకవర్గాలని ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరు నియోజకవర్గం. పొన్నూరు ఎమ్మెల్యేగా కిలారి రోసయ్య ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్రపై 1200 ఓట్ల తేడాతో కిలారి గెలిచారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కిలారిపై వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కాదు. అక్రమ మైనింగ్, వసూలు, సాక్షి, భవన్నారాయణ స్వామి, భూముల కబ్జా, ఇలా అన్నిట్లోనూ కీలక పాత్ర కిలారికి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు 2019లో కిలారి కోసం తన సీటును వదిలేసిన రావి వెంకటరమణ వర్గాన్ని కూడా కిలారి పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒక పక్క పదుల సంఖ్యలో అవినీతి ఆరోపణలు, మరోపక్క రావి వెంకటరమణ వర్గ విభేదాలతో కిలారి తలనొప్పిగా మారాయి. దీంతో కిలారికి ఈసారి సీటు ఇచ్చే పరిస్థితే లేదంటూ కూడా వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొన్నూరు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. 1994 నుంచి 2014 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. అయితే 2019లో రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీయడంతో ఆ పార్టీ అభ్యర్థి కిలారి రోసయ్య చేతిలో నక్కా ఆనంద్ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. టీడీపీ ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి నరేంద్ర టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు బలమైన వాయిస్గా ఉంటూ టీడీపీ రియల్ ఫైటర్గా క్యాడర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య అక్రమ మైనింగ్ వసూళ్లు, సాక్షి భవన్నారాయణ స్వామి వారి భూముల కబ్జాల విషయంలో కూడా అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. వైసీపీ అధిష్టానంపై నరేంద్ర చేస్తున్న పోరాటాల కారణంగా సంఘం డైరీలో అవకతవకలకి పాల్పడ్డారంటూ ఏసీపీ అధికారులు 2021 ఏప్రిల్ 23లో అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో క్లీన్ ఇమేజ్తో బయటకు రావడంతో నరేంద్ర గ్రాఫ్ మరింత పెరిగింది. మరోవైపు చూసుకుంటే ఈసారి పొన్నూరుకు నియోజకవర్గంలో నరేంద్ర గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు ఇక్కడి ఓటర్లు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నమాట మనం చూస్తున్నాం. ఈ నియోజకవర్గం నుంచి ఓటమి లేని నేతగా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే 2019లో మొదటిసారి నరేంద్ర ఓటమి రుచి చూశారు. ఓటమి తర్వాత నరేంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ప్రజలతో కలిసి పోరాడినటువంటి రికార్డ్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా టీడీపీకి మంచి స్కోప్ ఉందన్నటువంటి అభిప్రాయాలు ప్రజల్లోంచి వ్యక్తమవుతున్నాయి.
రైట్. ఇక ఇప్పటి వరకు కూడా 2018 జరిగిన ఎన్నికల్లో కూడా ధూళిపాల నరేంద్ర ఎప్పుడు కూడా ఆయన ఏసారి పోటీ చేసినా కూడా ఆయన ఓటమి అనేది చవి చూడలేదు. కానీ గత 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి కిలారి రోసయ్యతో 1200 ఓట్ల మెజారిటీతో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రం చూసుకుంటే ధూళిపాల నరేంద్రకి అన్ని ప్లస్లే కనిపిస్తున్నాయి. కిలారి రోసయ్య ఆయన చేసిన పనులు కానీ అన్ని అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారంటూ కూడా ఈసారి మాత్రం ఈ నియోజకవర్గంలో మాత్రము అన్ని ఆయనకి చూసుకుంటే మైనస్లే కనిపిస్తున్నాయి. ఇక ఈసారి వైసీపీ నుంచి కూడా టిక్కెట్ ఇవ్వరు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ధూళిపాల నరేంద్రకి పోటీ ఎవరు వస్తారు, ఈ నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ధూళిపాల నరేంద్రకి పోటీగా నిలబడతారు, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. దీపిక, మహాయుద్ధంలో రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే పొన్నూరు నియోజకవర్గం ఒక ఎత్తు. పొన్నూరు నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది. 1994లో ధూళిపాల వీరయ్య చౌదరి మరణం తర్వాత అక్కడ ఆయన తనయుడు ధూళిపాల నరేంద్ర రాజకీయ తెరంగరేటం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వరుసగా దాదాపు 5 సార్లకు పైగా కూడా ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి. వరుసగా కూడా ఇది టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గాలి విచ్చిన టైంలో కూడా పొన్నూరు నియోజకవర్గం నుంచి ధూళిపాల నరేంద్ర విజయం సాధించారు. కానీ మొదటిసారి 2019 ఎన్నికల్లో నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేనటువంటి కిలారి రోసయ్య ఎలక్షన్స్కు కొన్ని నెలల ముందే నియోజకవర్గ ఇన్ఛార్జిగా లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గాలిలో పెద్ద ఎత్తున కూడా కిలారి రోసయ్య గెలవడం జరిగింది. అయితే కేవలం 1150 చిల్లర ఓట్ల మెజార్టీతోనే కిలారి రోసయ్య గెలిచారు. అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో నరేంద్ర అయితే ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పెద్ద ఎత్తున ఓట్లు చీల్చిన నేపథ్యంలో మొదటిసారి ధూళిపాల నరేంద్రకి ఓటమి అనేది మొదటిసారి ధూళిపాల నరేంద్ర చూడటం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో యుద్ధం స్టార్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇక కిలారి రోసయ్య చూసుకున్నట్లయితే నియోజకవర్గ ఎమ్మెల్యేగా మొదటిసారి ధూళిపాల నరేంద్రపై గెలవడం జరిగింది. ఆయన 2019 నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళ తండ్రి మిచ్చియాడ్ చైర్మన్గా చేశారు, ఈయన కూడా మిచ్చియాడ్ చైర్మన్గా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2009లో తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2019లో పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటమ్మను ఉండటం జరిగింది. అయితే ఎన్నికలకు కేవలం ఒక నెల రోజుల ముందు వ్యవధిలో రావి వెంకటరమణ్ని తప్పించి అక్కడ కిలారి రోసీకి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోసీకి సీటు ఇవ్వడం జరిగింది. అప్పుడు కిలారి రోసీకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఇస్తాం, ఖచ్చితంగా ఉన్నత అవకాశాలు ఇస్తాం పార్టీలో, అదేవిధంగా ప్రభుత్వంలో ఖచ్చితమైన విలువలతో కూడిన పోస్ట్ ఇస్తాం, అవకాశం ఇస్తామంటూ కూడా కిలా రావి వెంకటరమణకు ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో రావి వెంకటరమణ కూడా ఎనలేని కృషి, కిలారి రోసయ్య గెలుపు కోసం ఎనలేని కృషి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓటమి లేనటువంటి పొన్నూరు నియోజకవర్గంలో మొదటిసారి నరేంద్రకి ఓటమి రుచి చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికలు అయిన వరకు ఒక ఎత్తు, ఎన్నికల తర్వాత కిలారి రోసయ్య మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. నియోజకవర్గంలో మెయిన్గా పొన్నూరు నియోజకవర్గం మొత్తం కూడా మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్కి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో అక్కడ మైనింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్, వందల కొద్ది అక్రమ మైనింగ్ సంబంధించిన చేయటం జరిగింది. దాదాపు కోట్ల రూపాయలు కిలారి రోసయ్య దోచుకున్నాడు అనేది బహిరంగంగా వినపడుతున్న వాయిస్ ప్రజల్లోంచి వినపడుతుంది. కొంతమంది పిల్లలు కూడా అక్కడ తీసినటువంటి అక్రమ మైనింగ్ తీసినటువంటి గుంతల్లో కొంతమంది పిల్లలు కూడా పడి మరణించినటువంటి పరిస్థితి. వీటి మీద పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వీధి పోరాటాలు కూడా పలుసార్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటితో పాటు సాక్షి భావనారాయణ, ఇటీవల కాలంలో పొన్నూరు టౌన్లో ఉన్నటువంటి సాక్షి భావనారాయణ టెంపుల్కు సంబంధించి నగరం నడిబొడ్డులో నగరం పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైనటువంటి 50 కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 50 ఎకరాలు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులు ఉన్నాయి. అయితే వీటి మీద కిలారి రోసయ్య కన్ను పడింది. వీటిని కొట్టేయడానికి ఒక ఆటో నగరని ఒక స్కెచ్ గీసి వాళ్ళ వైఫ్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి బోర్డులో సభ్యురాలుగా చేసి దీన్ని కొట్టేయడానికి ఒక స్కెచ్ వేశారంటూ కూడా పెద్ద ఎత్తున ధూళిపాల గత వారం రోజులుగా కూడా పోరాటం చేసింది. రాష్ట్రం మొత్తం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటితో పాటు ఇక మైనింగ్ కానివ్వండి, టెంపుల్కు సంబంధించినటువంటి కానివ్వండి, ఉద్యోగులకు సంబంధించిన వారం కానివ్వండి, నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఏదన్నా పని కావాలని వెళ్ళినప్పటికీ కూడా ఆయనకు మామూళ్ళు చెల్లించుకునే పనులు చేయించుకోవాలనే వాయిస్ అయితే పెద్ద ఎత్తున కూడా అక్కడ ప్రజల్లో వినపడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రావి వెంకటరమణ కిలారి రోసయ్య గెలుపు కోసం విశేషమైన కృషి చేశాడు రావి వెంకటరమణ. అలాంటి రావి
వెంకటరమణి డే వన్ నుంచి కూడా కిలారి రోసి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు రావి వెంకటరమణి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన వర్గం అయితే ప్రస్తుతం కిలారి రోసి మీద గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తే మేమేందో చూపిస్తాం, మా పవర్ ఏందో చూపిస్తామంటూ కూడా రావి వెంకటరమణ వర్గం అయితే కిలారి రోసికి యాంటీగా ఒక బ్యాక్గ్రౌండ్, ఒక నెట్వర్క్, కొంతమంది వాళ్ళ క్యాడర్ కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి రావి వెంకటరమణ వర్గం ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఖచ్చితంగా కిలారికి వ్యతిరేకంగా ఉండబోతున్నాం, ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ వారు ప్రకటించిన పరిస్థితి చూసాం. కానీ ఏ పార్టీ వైపు వారు మొగ్గు చూపే అవకాశం ఉంది? వారి సపోర్ట్ ఎటువైపు ఉండబోతోంది ఈసారి? అయితే మొదటి నుంచి నందు రావి వెంకటరమణ వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత కూడా అప్పుడు వైసీపీ, తర్వాత కాంగ్రెస్ని అంటిపెట్టుకుని ఆయన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా టీడీపీ వైపు ఆయన చూడలేదు. కానీ మొదటిసారి సొంత పార్టీలో అతను ఎవరైతే ఎమ్మెల్యే చేయడానికి కృషి చేశాడో అతని నుంచి వ్యతిరేకత రావడం, అతనే ఇతను అనగదొక్కాలని చూడటం, ఆర్థిక మూలాలపై కూడా రావి వెంకటరమణకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను కూడా పూర్తిగా కిలారి వెంకటరోసి దెబ్బతీశాడు. అతని వర్గానికి ఒక్క పని కూడా చేయలేదు, అతని వర్గానికి ఒక్క పని కూడా రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి రావి వెంకటరమణ పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు కూడా కిలారి వెంకటరోసియా, ఆయన మామ ఎవరైతే ఉమారెడ్డి ఉన్నారో వాళ్ళందరూ వైసీపీ అధిష్టానం దగ్గర కూర్చొని రావి వెంకటరమణ సస్పెండ్ చేస్తారా లేదా అని పట్టుబట్టి మరి సస్పెండ్ చేపించారు. కాబట్టి మా మీద ఇంత కుట్ర చేశారు కాబట్టి ఖచ్చితంగా కిలారి రోసికి సహకరించమనే ఒక వాయిస్ అయితే రావి వెంకటరమణ వర్గం నుంచి వినపడుతున్న పరిస్థితి. వాళ్ళు ఇతర పార్టీల వైపు చూస్తారా అంటే ప్రస్తుతానికైతే ఆ రకమైనటువంటి అడుగులు ఎక్కడ కూడా పడలేదు. కానీ ఖచ్చితంగా రావి వెంకటరమణకు సహకరించు, మరొకవైపు అధికార వైసీపీకి కూడా సహకరించే ఆలోచన అయితే రావి వెంకటరమణ వర్గంలో కనపడలేదు. పార్టీ కోసం అంత చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పదవులను సైతం తృణప్రాయంగా వదిలేస్తే అలాంటి మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, అగౌరవపరుస్తారా అంటూ కూడా వారు ఒకవైపు కిలారి రోసితో పాటు వైసీపీ అధిష్టానం మీద కూడా అయితే గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నందు ఇక టీడీపీ పరిస్థితి చూసుకుంటే నందు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రరావు ఉన్నారు. 94 నుంచి కూడా ఆయన వరుసగా ఎమ్మెల్యేగా 5 సార్లుగా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి టైంలో కూడా రాష్ట్రం మొత్తం రాజశేఖర రెడ్డి గాలి వీచిన ఉమ్మడి రాష్ట్రంలో పొన్నూరులో మాత్రం టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టలేని పరిస్థితి. కానీ మొదటిసారి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గాలి రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున వీచిన నేపథ్యంలో మొదటిసారి నరేంద్రకి చేదు అనుభవం. దాదాపు 1150 చిల్లర ఓట్లతో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఓటమికి జనసేన అభ్యర్థి కూడా కారణం అనుకో, జనసేన ఓట్లు కూడా పెద్ద ఎత్తున చీలటంతో ధూళిపాల నరేంద్రకి ఓటమి అనేది మొదటిసారి ఆయన రుచి చూసినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా ఓటమైనప్పటికీ కూడా ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా కిలారి రోసి మీద కూడా విరామం లేని పోరాటాలు చేస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనింగ్ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్రమ మైనింగ్ అడ్డుకట్ట వేయడానికి ఆయన నిరంతర పోరాటాలు చేస్తున్నారు. మొన్నే మనం చూసాం, దాదాపు వారం రోజుల క్రితం సాక్షి భావనారాయణకు సంబంధించినటువంటి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి సంబంధించిన 50 ఎకరాలని ఎమ్మెల్యే ఆయన భార్య కబ్జా చేయాలని చూస్తున్నారంటూ కూడా దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి వాళ్ళ నిర్ణయాన్ని ఏదైతే వెనక్కి తీసుకునే వరకు కూడా ఒక పోరాటం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటితో పాటు ఆ నియోజకవర్గంలో పరిస్థితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఫైర్ బ్రాండ్గా కూడా ధూళిపాల నరేంద్ర పేరున్నటువంటి పరిస్థితి. టీడీపీ కష్టకాలంలో ఉన్న టైంలో బలమైన వాయిస్ వినిపించడంలో ధూళిపాల నరేంద్ర ముందు వరుసలో ఉంటారు. ఆయనకి రియల్ ఫైటర్గా కూడా ధూళిపాల నరేంద్రకి పేరున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా టీడీపీ ఎప్పుడైతే ఇబ్బందులు ఎదుర్కొంటుందో, టీడీపీ ఎప్పుడైతే కష్టాల్లో ఉందో, టీడీపీ ఎప్పుడైతే వాయిస్ బలహీన పడుతుందో, అలాంటి టైంలో బలమైన వాయిస్ వినిపిస్తూ టీడీపీకి సపోర్ట్గా నిలుస్తూ టీడీపీ క్యాడర్లో రియల్ ఫైటర్గా కూడా ఆయన పేరు పొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పోరాటాలకి ఆయన మీద అనేక కేసులు పెట్టడం జరిగింది, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది, రాజమండ్రి జైలుకి కూడా పంపించడం జరిగింది. తర్వాత కోర్టులో ఆయన అయితే క్లీన్ ఇమేజ్తో వచ్చారు. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత ధూళిపాళ్ళ నరేంద్ర ఇమేజ్ ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. టీడీపీ కోసం ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ధూళిపాళ్ళ నరేంద్ర ఇమేజ్ మరింత పెరిగింది. మరొకవైపు నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాడర్ అందరితో కూడా ధూళిపాళ్ళ నరేంద్ర సొంత ఇంట్లో సభ్యులు ఎలా ఉంటారో అలా ఉంటున్నటువంటి పరిస్థితి. నరేంద్ర ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నియోజకవర్గానికి సంబంధించిన క్యాడర్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వెళ్ళి వాళ్ళ ఇంట్లో. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద చూస్తే ఈసారి ప్రధానంగా పొన్నూరులో టీడీపీకి స్కోప్ ఎక్కువ ఉంది అనడానికి సింపుల్గా
ఒక రెండు మూడు కారణాలు చూడొచ్చు. ప్రధానంగా గత ఎన్నికల్లో కేవలం 1200 ఓట్ల మెజారిటీతోనే కిలారి రోసే గెలిచిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత, అలాగే స్థానికంగా కిలారి రోసే మీద విపరీతమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉన్న నేపథ్యంలో, మరోవైపు ధూళిపాళ్ళ చాలా స్ట్రాంగ్ అయ్యారు, అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొంత సింపతి వర్కౌట్ అయింది, ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేశారన్నటువంటి ఒక మంచి పేరు కూడా ఉన్న నేపథ్యంలో అది టీడీపీకి చాలా ప్లస్ అయింది. మరోవైపు వైసీపీకి ఈ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ అయిన నేపథ్యంలో ఈ 1200 ఓట్ల మెజారిటీ అనేది ఈసారి ఖచ్చితంగా చెరిగిపోయి టీడీపీకి స్కోప్ పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని స్థానికంగా ప్రజల అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. మరోవైపు వైసీపీకి ఈసారి వేరే అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టాలన్న ఆలోచనలో కూడా, కిలారికి వేరే చోటకు మార్చి ఈసారి వేరే అభ్యర్థిని పెట్టాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. వీటన్నిటికీ తోడు రావి వెంకటరమణ ఖచ్చితంగా ఓడిస్తాం కిలారిని అని శబదం పూని నేపథ్యంలో ఇది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్గా వైసీపీకి ఉండబోతుంది. మరి చూద్దాం ఈసారి ఎలా ఉండబోతుంది అనేది. ఎస్, నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్లోని నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుంటే మేరుగున నాగార్జున